హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్ ముంబై హైవేలో ల్యాండ్ ప్రైస్ ప్రస్తుతం ఎలా ఉన్నాయి, సో మనకి ఏ ఏరియాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ అనేది బాగుంటుందని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే ఇది పటాన్చేరు ఎగ్జిట్. సో మనకి ఆల్రెడీ తెలిసినట్టు పటాన్చేరు దగ్గర ఆల్రెడీ మనకి 40,000 రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మనకి పటాన్చేరు టు మనకి సదాశివపేట్ మధ్యలో చేసుకోవచ్చు. సో నేను ప్రైస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి పటాన్చేరు ఎగ్జిట్ దగ్గర చూసుకుంటే మనకి ఈ పాటి గన్పూర్ కరందూరు కొల్లూరు ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రైస్ అనేది 30 to 35 రేంజ్కి వెళ్ళిపోయింది పర్ స్క్వేర్ యార్డ్. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు, కాకపోతే మెయిన్లీ కన్స్ట్రక్షన్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లైక్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా, ఏదైనా సొంతగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మళ్ళీ ఇది చూస్తే గోల్డెన్ ట్రయాంగిల్ మీరు ఆల్రెడీ తెలిసినట్టు ఈ బానూరు మనకి మోకిల్ల వెలుమల్ల కొండకల్ ఇవన్నిట్లో మనకి ఆల్రెడీ 35 to 40,000 పైనే వెళ్ళిపోయే రేట్లు, కొన్ని ఏరియాస్లో 45,000 కూడా చెప్తున్నారు రేట్స్. సో మనకి ఇంకా వేరే ఏరియాస్లో చూస్తే నందిగావ్ ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ 35 to 40,000కి వెళ్ళిపోయాయి. బానూర్లో కూడా మనకి 35 to 40,000 ఉంది. సో మనకి శంకర్పల్లి, ఇది వచ్చేసి శంకర్పల్లి. సో శంకర్పల్లిలో కూడా మనకి రేట్స్ అనేటివి ఆల్రెడీ అరౌండ్ 35 to 40,000కి వెళ్ళిపోయాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేస్తే మనకి ఫ్యూచర్లో రిటర్న్స్ రీసేల్ పరంగా చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే మనకి ఇటు ముంబై హైవేకి దగ్గరగా చేసుకోవడం బెటర్. సో అందుకని ముంబై హైవేని డీటెయిల్గా స్టడీ చేద్దాం మనము. సో మనకి పటాన్చేరు కొంచెం నుంచి కొంచెం ముందుకు వెళ్తే ముత్తంగి వస్తుంది. సో మనకి ముత్తంగి దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ 30 to 35,000 రేంజ్లో హైవేకి దగ్గరగా దొరుకుతున్నాయి. కొంచెం లోపలికి వెళ్తే మాత్రము మనకి 30,000 రేంజ్లో కూడా హెచ్ఎండే వెంచర్స్ దొరికే ఛాన్స్ ఉంది. సో అలానే కొంచెం మనకి ముందుకు వెళ్తే ఇస్నాపూర్ వస్తుంది. సో ఇప్పుడు ఇస్నాపూర్ కూడా ఇప్పుడు మనకి మంచి హ్యాపెనింగ్ ఏరియా, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. సో ఇస్నాపూర్లో మనకి ప్రైస్ వచ్చేసి 30 to 35,000 రేంజ్కి వెళ్ళిపోయింది ఇక్కడ కూడా. సో మనకి ఇస్నాపూర్ నుంచి లోపలికి ఇక్కడ ఇంద్రకరణ్కి వెళ్ళే రోడ్లో చాలా లేఅవుట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనకి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువగా ఉంది. సో ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువగా ఉండడం వల్ల రెసిడెన్షియల్ ఏరియాస్ తక్కువ, రెసిడెన్షియల్ జోన్స్ తక్కువ, ఉన్న రెసిడెన్షియల్ జోన్స్లో రేట్ ఎక్కువ అయిపోయింది. మనకి అరౌండ్ 30,000 to 35,000 రేంజ్లో ఎక్కువగా ఉన్నాయి లేఅవుట్స్. కాకపోతే రెసిడెన్షియల్గా ఉండాలనుకుంటే మాత్రం ఇక్కడ మెయిన్గా పొల్యూషన్ అనేది ఒకటి డిసడ్వాంటేజ్. మనకి ఆల్రెడీ చూస్తే ఇంద్రకరణ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఫార్మా కంపెనీస్ మనకి ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే అరబిందు ఫార్మా ఇవన్నీ కంపెనీస్ అన్ని ఉన్నాయి, గ్లాండ్ ఫార్మా. ఈ పాషమైలారం ఐడియా దగ్గర మొత్తము ఇండస్ట్రియల్ ఏరియానే. సో ఇక్కడ మనకి రెసిడెన్షియల్గా ఉండాలనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది. సో మనకి ఇటు పక్క దాని పక్కన ఇంద్రకరణ్ దగ్గర కూడా మనకి రేట్స్ అనేవి 20 to 25,000 రేంజ్కి వెళ్ళిపోయాయి. సో మెయిన్గా ఇక్కడ కూడా మళ్ళీ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువగా ఉంది. సో ఇంద్రకరణ్ నుంచి మళ్ళా మెయిన్గా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇంద్రకరణ్ టు మళ్ళీ మనకి ఇక్కడ కందికి కనెక్ట్ చేసే రోడ్ ఒకటి ఉంది. సో ఇంద్రకరణ్లో అదొక అడ్వాంటేజ్, కనెక్టివిటీ పరంగా ఇంద్రకరణ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 25,000 రేంజ్లో ఉన్నాయి ఇప్పుడండి రేట్స్. సో మనకి ఇంకొంచెం ముందుకి ఇస్నాపూర్ని కొంచెం ముందుకు వెళ్తే మనకి రుద్రారం వస్తుంది. సో రుద్రారం కూడా మంచి ఏరియా, ఎందుకంటే మనకి హైవేకి దగ్గరగా ఉంది, ప్లస్ మనకి రెసిడెన్షియల్గా కొంచెం సూటబుల్ ఏరియా. సో ఇక్కడ కూడా రేట్స్ అనేవి మనకి గీతం యూనివర్సిటీ నుంచి రుద్రారం వెళ్ళే రోడ్లో కానీ ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ మనకి 30,000 to 35,000 రేంజ్కి ఇప్పుడు వెళ్ళిపోయాయి. సో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇక్కడ ఏరియాస్ బాగుంటాయి, ప్లస్ డిమాండ్ అనేది ఫ్యూచర్లో బాగుండే ఛాన్స్ కూడా ఉంది. సో అలానే మనకి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా మనకి కంది వస్తుంది. సో కంది టు ఇంద్రకరణ్ వెళ్ళే రోడ్లో కూడా చాలా లేఅవుట్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మనకి అరౌండ్ 15 to 20 కిలోమీటర్స్ వస్తుంది ఓవరాల్ ఎగ్జిట్ నుంచి. కాకపోతే ఫ్యూచర్లో మనకి సిటీ అనేది ఇక్కడ వరకు ఈజీగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సంగారెడ్డి ఆల్రెడీ మనకి డెవలప్డ్ టౌన్ కాబట్టి ఇక్కడ వరకు కంపల్సరీ ఫ్యూచర్ మనకి డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇంతకుముందు మనకి పటాన్చేరు కూడా సిటీ బయట ఉన్నట్టు ఉండే, కాకపోతే ఇప్పుడు సిటీలో కలిసిపోయింది. అలానే మనకి ఫ్యూచర్లో సంగారెడ్డి కూడా మనకి అలా మర్జ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో కందిలో అందుకే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఐఐటి కంది ఒక అడ్వాంటేజ్, ప్లస్ గీతం యూనివర్సిటీ ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ప్లస్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రేట్స్ అనేవి ఫ్యూచర్లో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. హైవే దగ్గర మీరు చూస్తే కంది దగ్గర మనకి 25,000 రేంజ్ నుంచి చెప్తున్నారు.
లోపలికి వెళ్తే మనకి 20,000 రేంజ్ లో కూడా దొరికే ఛాన్స్ ఉంది. సో సంగారెడ్డిలో మీరు చూసి ఆల్రెడీ 25 నుంచి 30,000 రేంజ్ కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇది ఆల్రెడీ వెల్ డెవలప్డ్ టౌన్, ఎప్పటి నుంచో మనకి ఇది మండల్ లాగా ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ వెల్ డెవలప్డ్ టౌన్, అన్ని ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. సో దీని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆల్రెడీ మనకి రేట్స్ అనేటివి 25 నుంచి 30,000 రేంజ్ కి వెళ్ళిపోయాయి. కాకపోతే సంగారెడ్డి టు మనకి నర్సాపూర్ వెళ్ళే రోడ్లో ఇప్పుడు డబుల్ లైన్ రోడ్ వచ్చింది. సో ఈ దౌలతాబాద్ కి వెళ్ళే రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చాలా మంది చేస్తున్నారు. సో ఈ దౌలతాబాద్ వెళ్ళే రోడ్లో నర్సాపూర్ కి వెళ్తుంది ఆ రోడ్డు. సో అక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కొంచెం తక్కువ రేట్లు దొరుకుతాయి. మీరు చూస్తే ఇది దౌలతాబాద్, ఇక్కడ నుంచి సంగారెడ్డి టు దౌలతాబాద్ వెళ్ళే రోడ్లో ఇప్పుడు రేట్స్ అనేటివి తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇది ముంబై హైవేకి మళ్ళీ దూరం అవుతుంది. సో సంగారెడ్డి పేరు చెప్పుకొని దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఆల్రెడీ టౌన్ కి 2 కిలోమీటర్స్ రేడియస్ లో మనకి చాలా లేఅవుట్స్ అనేటివి వచ్చాయి. మనకి తల్లపల్లి, ఈ చింతపల్లి, ఇక్కడ ఇవన్నీ ఏరియాస్ లో మనకి 20,000 నుంచి 25,000 రేంజ్ లో దొరుకుతున్నాయి. సో ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే టౌన్ అనేది ఎక్స్పెండ్ అవుతుంది ఎలాగో. ప్లస్ కనెక్టివిటీ అనేది ఉంది మళ్ళీ మనకి ఇక్కడికి, చింతపల్లి నుంచి మళ్ళీ ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ముంబైకి మళ్ళీ కనెక్ట్ అయ్యడానికి రోడ్ ఉంది. ప్లస్ ఇది కూడా మనకి ఎక్స్పాండింగ్ రోడే. సో మళ్ళా అలానే మనకి ముంబై హైవేలో ఇంకొక సైడ్ సంగారెడ్డి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే ఇక్కడ మల్లపల్లి ఇవన్నీ ఏరియాస్ వస్తాయండి. సో ఈ మల్లపల్లి, మల్కాపూర్ ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఫ్యూచర్ లో, ఎందుకంటే మనకి ఇది హైవేకి దగ్గర ప్లస్ సంగారెడ్డి కూడా దగ్గర అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ 20,000 నుంచి 25,000 రేంజ్ లో చెప్తున్నారు. సో ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ రోడ్ లో కూడా, మల్కాపూర్ టు మల్లపల్లి వెళ్ళే రోడ్ లో. సో అలానే కొంచెం మనకి ముందుకు వెళ్తే పెద్దాపూర్ వస్తుంది. సో పెద్దాపూర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ రేట్స్ అనేవి ఆల్రెడీ అప్రిషియేట్ అయిపోయి ఇక్కడ 20,000 గజం ఇప్పుడు ఎక్కువగా నడుస్తుంది. సో మనకి హైవే ఫేసింగ్ అయితే ఆల్మోస్ట్ 25,000 to 30,000 చెప్తున్నారు. హైవే నుంచి ఒక 1/2 కిలోమీటర్ రేంజ్ లో మనకి 20,000 రేంజ్ లో దొరుకుతాయి. సో ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు బాగా అవుతుంది, ఎందుకంటే లేఅవుట్స్ డిటిసిపి లేఅవుట్స్ చాలా వచ్చేసాయి. సో పెద్దాపూర్ నుంచి అలానే కొంచెం మనకి ముందుకు వెళ్తే నందికంది, నందికందిలో మనకి శుభగ్రహం వల్ల వెంచర్స్ చాలా ఉన్నాయి. ప్లస్ ఇంకా చాలా వెంచర్స్ కూడా వస్తున్నాయి అప్కమింగ్ వెంచర్స్. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 20,000 రేంజ్ కి ఇప్పుడు ఎక్కువగా వెళ్ళిపోయాయి. హైవే ఫేసింగ్ అయితే ఆల్మోస్ట్ 30,000 రేంజ్ చెప్తున్నారు. సో మెయిన్ గా నందికంది అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ పెద్దాపూర్ కి దగ్గర అవుతుంది. సో రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ వస్తే మనకి నందికంది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. సో నందికంది, ఈ గౌలిగూడెం, గౌలిగూడెం దగ్గర కూడా కొన్ని వెంచర్స్ వచ్చాయి, శుభగృహ ఇంకా వేరే వెంచర్స్, వాటిలో కూడా మనకి రేట్ 20,000 రేంజ్ లోకి వెళ్ళిపోయింది. సో అలానే మనకి కొంచెం ముందుకు వెళ్తే సదాశివపేట వస్తుంది. మళ్ళీ సదాశివపేట కూడా సేమ్ సంగారెడ్డి లాగానే వెల్ డెవలప్డ్ టౌన్. ప్లస్ ఇక్కడ మనకి 2 లేన్ కనెక్టింగ్ రోడ్ ఉన్నాయి కాబట్టి. సో మనకి ఇది ఆల్రెడీ ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అనే స్కోప్ బాగుంది. ప్లస్ చాలా వెంచర్స్ ఈ రింగ్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువగా అవుతున్నాయి. సదాశివపేట లో ఉన్న ఈ హైవే చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా యోషితా వాళ్ళయి, ఇంకా చాలా వెంచర్స్ బీబీజీ వాళ్ళయి, మనకి చాలా వెంచర్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఇంతకుముందు 10,000 ఉన్న రేట్ ఇప్పుడు కాస్త మనకి 15,000 నుంచి 20,000 రేంజ్కి వెళ్ళిపోయాయి. సో సదాశివపేట దగ్గర టౌన్ కి దగ్గరగా మనకి 25,000 రేంజ్కి ఆల్మోస్ట్ వెళ్ళిపోయాయి. సో అలానే మనకి కొంచెం ముందుకు వెళ్తే ఆరూరు, బుదేరా ఇవన్నీ వస్తాయి. సో ఇప్పుడు తక్కువ రేట్లో ఇప్పుడు ఉన్నాయంటే ఆరూరు, బుదేరాలో. కాకపోతే ఆరూరు డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇది ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ వస్తుంది, 40 to 42 కిలోమీటర్స్ ఫ్రమ్ ఓవరాల్ ఎగ్జిట్. సో మనకి ఇక్కడ హై ఇప్పుడు హ్యాపెనింగ్ మెయిన్ గా ఎందుకంటే ఇది జైరాబాద్ కి దగ్గర అవుతుంది, ప్లస్ ఓవరాల్ కి మధ్యలో ఉంది, ఓవరాల్ కి జైరాబాద్ కి మధ్యలో వస్తుంది కాబట్టి ఇక్కడ రేట్స్ అనేవి కొంచెం పెరుగుతున్నాయి. ఇక్కడ మనకి 10,000 నుంచి 12,000 రేంజ్ లో హెచ్ఎండి వెంచర్స్ లో దొరుకుతాయి. హైవే ఫేసింగ్ అయితే మనకి 20,000 రేంజ్ లో దొరుకుతున్నాయి. సో బుదేరా, కామ్కోల్ ఇవన్నీ కూడా మనకి లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాస్. సో లో కాస్ట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సదాశివపేట్ టు కామ్కోల్ ఏరియాస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో అది దాటిన తర్వాత మళ్ళీ మనకి జహీరాబాద్ ఇంకా మనకి ఆప్షన్. సో జహీరాబాద్ లో కూడా నిమ్స్ ఎసిడెంట్ రావడం వల్ల కూడా మనకి ఫ్యూచర్ అనేది బాగుండబోతుంది, జాబ్ ప్రాస్పెక్ట్స్. ప్లస్ ఈ రోడ్ లో మనకి ఎంఆర్ఎఫ్ ఎక్స్పాన్షన్, ప్లస్ ఇంకా వేరే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్స్పాన్షన్ అవుతుంది కాబట్టి జాబ్ ప్రాస్పెక్ట్స్ అనేది బాగుండబోతుంది. ప్లస్ ముంబై హైవే కూడా మనకి ఎక్స్పాండ్ కాబోతుంది 6 లేన్ రోడ్ లాగా. సో దానివల్ల కూడా మనకి ఫ్యూచర్ అనేది ముంబై హైవేకి 1/2 కిలోమీటర్స్ రేడియస్ లో ఇక్కడ తీసుకున్నా మనకి అప్రిషియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే రెసిడెన్షియల్ ఆక్యుపెన్సీ అనేది ఇప్పుడు వస్తుందా అంటే మనకి అది చెప్పలేము, ఎందుకంటే ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు, కానీ ఎంత దూరం వారికి వచ్చే ఛాన్స్ ఉంది అనేది మనం చూసుకోవాలి. ప్లస్ ఎందుకంటే 111 జియో లిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కూడా ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతుంది కాబట్టి. సో ఈ ఏరియాస్ లో మనకి ఎలా ఉండబోతుంది డిమాండ్ అనేది వేచి చూడాల్సిందే. ముంబై హైవేకి దగ్గర 1/2 కిలోమీటర్స్ ఏరియాలో తీసుకుంటే మాత్రం ఆటోమేటిక్గా మినిమం డెవలప్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.